హాయ్ ఫ్రెండ్స్ మెగా ఫ్యామిలీ నుండి అరడచనకు పైగా హీరోలు ఉన్నారు హీరోయిన్ అయిన ఒకే ఒక అమ్మాయి నిహారిక కొనిదల ఆమె యుద్ధం చేసి నటిగా మారింది కుటుంబ సభ్యులతో పాటు మెగా ఫ్యాన్స్ హీరోయిన్ కావడానికి వీల్లేదని అట్టుకున్నారు నిహారిక పట్టుబట్టి తన పంతం నెగ్గించుకుంది ఒక మనసు చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయింది ఎమోషనల్ లవ్ డ్రామాగా ఒక మనసు తెరకెక్కింది నాగశౌర్య హీరోగా తెరకెక్కిన ఒక మనసు ఫీల్ గుడ్ మూవీగా పేరు తెచ్చుకుంది కమర్షియల్ గా ఆడలేదు అనంతరం హ్యాపీ వెడ్డింగ్ సూర్యకాంతం చిత్రాలలో ఆమె హీరోయిన్ గా నటించింది హీరోయిన్ గా ఆమెకు బ్రేక్ రాలేదు దాంతో నాగబాబు వివాహం చేశారు రెండు వేల ఇరవైవ సంవత్సరం డిసెంబర్ నెలలో వెంకట చైతన్య జొన్నలగడ్డతో నిహారిక వివాహం ఘనంగా జరిగింది రెండేళ్లు హ్యాపీగా ఉన్న ఈ జంట మధ్య మనస్పర్ధలు తలెత్తాయి ఇద్దరూ విడిపోయారు రెండు సంవత్సరం ప్రారంభంలో అరిక్ అధికారికంగా విడాకులు తీసుకున్నారు విడాకులు అనంతరం నిహారికలో కొన్ని మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఆమె స్వేచ్ఛగా ఫీల్ అవుతుంది తన డ్రీమ్స్ వెనుక పరిగెడుతోంది ఫ్రెండ్స్ తో హ్యాపీగా గడుపుతుంది ఇవన్నీ గమనిస్తుంటే పెళ్లిని ఆమె అంత అత్తింటి వారు తన డ్రీమ్స్ కి అడ్డుపడుతుండగా విడాకులకు మొగ్గు చూపిందని తెలుస్తుంది నటించకూడదు సినిమా పరిశ్రమకు దూరంగా ఉండాలన్న అత్తింటి వారి షరతుల కారణంగానే నిహారిక భర్తతో విడిపోయారని అంటున్నారు విడాకులు అయిన వెంటనే నిహారిక హైదరాబాద్లో ప్రొడక్షన్ ఆఫీస్ ఓపెన్ చేసింది పెళ్లికి ముందే పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పేరుతో బ్యానర్ స్థాపించింది ఈ బ్యానర్ లో నిహారిక ప్రాజెక్ట్స్ చేయాలి అనుకుంటుంది నటిగా కాకుండా రాణించాలి అనేది ఆమె కోరిక విడాకుల అనంతరం నిహారిక డెడ్ పిక్సల్స్ టైటిల్స్ తో ఓ వెబ్ సిరీస్ చేసింది హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది త్వరలో నిర్మాతగా నటిగా ఆమె మరిన్ని ప్రాజెక్ట్స్ చేయనుంది ఇటీవల నిహారిక ఇంట్లో శుభకార్యం చోటు చేసుకుంది అన్నయ్య వరుణ్ తేజ్ వివాహం జరిగింది హీరోయిన్ లావణి త్రిపాఠిని వరుణ్ వివాహం చేసుకున్నారు ఇటలీ దేశంలో మూడు రోజుల పాటు ఈ పెళ్లి ఘనంగా జరిగింది